రూపై యేసుక్రీస్తు నామంలో శుభంలండి మరోసారి మీ అందరినీ కలుసుకునే విషయంలో చాలా సంతోషంగా ఉన్నా దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ ఆది మనం ధ్యానించినప్పుడు నేను ఆశిస్తున్నా మీ హృదయం కూడా మరి దేవుడు వాక్యంతో పాటు కలిసి ప్రవహింపజేయడం జరుగుతుందని ఆలస్యం చేయకుండా మనం వాక్య భాగం చూద్దామండి బైబిల్ నుండి ఆది మొదటి అధ్యయము నాలుగో వచనం చూద్దాం వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిను వేరుపరిచను దేవుడు దృష్టికి మంచిది ఏంటిదో మనం ఆలోచించాలి ఈ నాలుగో వచనంలో దేవుని దృష్టికి మంచిది ఏంటిదంటే ఆయన ద్వారా వచ్చిన వెలుగు మాత్రమే మంచిది మరి మన జీవితంలో మనం మంచి పని చేసేవారికి చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు మంచి పని చేయడం ద్వారా మీ దృష్టికి మంచి వాళ్ళు ఏమో కానీ ప్రభు దృష్టికి మంచి వాళ్ళు కాదు దేవుడి దృష్టికి మంచి వాళ్ళు ఎవరు దేవుడి దృష్టికి మంచి వాళ్ళు వాక్యము ద్వారా వచ్చిన నిజమైన వెలుగు మరి ఈరోజు వాక్యము శరీరధారైంది ఆ వాక్యము శరీరధారి ఎలా అయిందో చూస్తే మరి ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన వాక్యము ఒకరోజు శరీరధార అయ్యడం జరిగింది మన జీవితంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనము మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా మనం ఒకలా మంచి వాళ్ళు అనుకున్నట్టయితే మనం పొరపాటు పడుతున్నాం వాక్యము చూడండి వాక్యము చూసినప్పుడు ఏది మంచిదని గ్రహిస్తుంది ఇక్కడ వెలుగు చూసినప్పుడు దేవుడు వెలుగు మంచిదైనట్లు వెలుగుని చీకటిని వేరుపరిచాడు మరి దేవుడు ఇక్కడ వెలుగుని చీకటిని ఒకటి చేయట్లేదండి వేరుపరుస్తున్నారు ఆయన దృష్టికి వెలుగు ఒకటి మంచిది చీకటి వేరుపరుస్తున్నారు ఈరోజు దేవుడు మానవుల్లో చూసినప్పుడు ఆయన ఎలా వేరుపరుస్తున్నారు దేవుడు నుండి వాక్యము ద్వారా వచ్చింది ఒక్కరే అండి ఆయన ఏ సుక్రిస్తూ ఆమె ఒ కుమారుని కనను తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయన రక్షించను అతని పేరు ప్రభుైన ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు లేఖనం ప్రకారం ఈ లోకానికి రావడం జరిగింది దేవుడి దృష్టికి మంచివాడు ఏసుక్రీస్తు మీ జీవితంలో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారా మీరు పేదవాళ్ళకి సహాయం చేయడం ద్వారా మంచి వాళ్ళు అనుకుంటున్నారా మీరు ప్రార్థన చేసి ఉపవాసం ఉండడం ద్వారా మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారా అయ్యో మీరు పొరపాటు పడుతున్నారండి దేవుడు దృష్టిలో ఏసుక్రీస్తు మాత్రమే మంచివాడు ఎవరు మంచివాడు లేరు ఆయన దృష్టికి కుమారుడు మాత్రమే మంచివాడు చాలా మంది వాళ్ళు పొరపాటు పడతారు ఈ విషయంలో నిజంగా దేవుడు రెండింటిని వేరుపరుస్తాం చీకటిని వెలుగుని వేరుపరుస్తాం మన జీవితంలో కూడా దేవుడు వేటిని వేరుపరుస్తాడు దేవుడు చేసిన పనిని మనం చేస్తున్న పనిని మరి పరలోక పరలోకరాజ్యంకి వెళ్ళాలంటే మన పని ద్వారా మనం వెళ్ళలేము ప్రభు పని ద్వారా మాత్రమే ఈ ఈరోజు చాలా మంది ప్రభుని విశ్వసిస్తున్నారు కానీ వాళ్ళ విశ్వాసం ఎలా ఉందంటే మానవుడు పని ప్రభుని కల్ పనిని కలిపి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళాలి కానీ క్షమించండి దేవుడు ఎప్పుడు చీకటిని వెలుగుని మరి ఒకటి చేయట్లేదు వాటి రెండిటిని వేరు చేస్తున్నారు మరి దేవుడు వేరు చేసిన వాటిని మీరు కలిపినట్టయితే మీరు పొరపాటు పడుతున్నారు దేవుడు అస్సలు అంగీకరించారు అందుకే తీర్పు దినంలో చూస్తే గొర్రెల్ని మేకల్ని పరుస్తున్నారు పాపుల్ని వేరు పరుస్తున్నారు చీకటిని వెలుగుని వేరుపరుస్తున్నారు మరి మిమ్మల్ని కూడా మీరు ఆలోచించాలి మీ హృదయంలోకి ఒకవేళ పాపం ఉన్నట్టయితే ఖచ్చితంగా తీర్పు దినంలో ప్రభువు వేరు చేస్తారు మన క్రైస్తవులమై ఉండొచ్చు మనం ఎన్నో కాలం నుంచి సంగనికి వెళ్తుండొచ్చు దేవుడి దృష్టికి ఏసు క్రీస్తు మాత్రమే మంచివారండి ఆయన దృష్టికి ఏసే మాత్రమే మంచివారు ఎవరు మంచివాడు లేరు దేవుడొక్కడే మంచివాడు ఈ విషయాన్ని మీరు గ్రహించాలి గమనించాలి ఈ విషయాన్ని మీరు గ్రహించినట్టయితే మీ జీవితంలో ఎవరి పనిని స్థాపిస్తారంటే ప్రభుైన ఏసుక్రీస్తు పనిని మాత్రమే స్థాపిస్తారు మరి పరలోక రాజ్యంలో దేవుడు మెప్పించేది ఏంటిదంటే ఏసుక్రీస్తు పని మాత్రమే మెప్పించబడతారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు మరి నీళ్ళలో బ్యాప్టిజం తీసుకొని మరి నీళ్ళ నుంచి ఒడ్డుని వచ్చినప్పుడు ఈయన నా అద్విత కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నా మరి ప్రభు సంతోషించేది కేవలం ఏసుక్రీస్తునే దేవుడు అంగీకరించేది ఏసుక్రీస్తుని మాత్రమే ఆయన యేసుక్రీస్తు పనిని ఏసుక్రీస్తు చేసిన విషయాన్ని మాత్రమే ప్రభు అంగీకరిస్తాడు ఇంకా వేటిని అంగీకరించడండి నేను ఆశిస్తున్నా మీరు కేవలం ప్రభు అయిన ఏసుక్రీస్తుని మాత్రమే ఆయన చేసిన పనిని మాత్రమే మీరు అంగీకరిస్తారని ఆ పని ద్వారా మీరందరూ ఆశీర్వదించబడతారని ఆశీర్దించబడతారని ఏ విధంగా దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచారో మీ జీవితంలో కూడా ఈ రెండు విషయాల్ని వేరుపరుస్తారని నమ్ముతున్నా మరి మీరు చేసిన పనిని దేవుడు చేసిన పనిని వేరుపరిచినట్టయితే దేవుడు పని ద్వారా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీరు అందరూ ఆశీర్వదించబడతారు ప్రభు కూడా ఎంతో సంతోషంగా మీరు అంగీకరించడం జరుగుతుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి మరి ఇంతవరకే నేను చెప్పాలనుకుంటున్నాను మరి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చాలా చూడాలన్నట్టయితే దయచేసి మా వాట్సాప్ ని మీరు ఫాలో కావాలని కోరుకుంటామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ